వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. జోరుగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం మాదేనన్న ప్రొఫెసర్ కోదండరాం. పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ గెలుపుకై మంత్రి జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం. తెలంగాణ జర్నీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి ఎండి సద్దాం ఆధ్వర్యంలో ధర్నా. మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న ట్రాఫిక్ సీఐ దుబ్బా అనిల్ కుమార్. సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్ పత్రాలు దగ్ధం. బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా సాంబయ్యకు ఘనంగా సన్మానం. కోవిడ్ 19 పరీక్షా శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అన్నం శిరీష కొండరెడ్డి. పూజకు నోచుకొని 800 ఏళ్ల చరిత్ర కలిగిన రాపోలు గుళ్ళు. అక్రమంగా నిల్వ ఉంచిన 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 అరెస్ట్ చేసిన పోలీసులు. చలిమేంద్రాన్ని ప్రారంభించిన నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. కరోనా వ్యాప్తి నియంత్రణకు అందరూ సహకరించాలన్న 1 టౌన్ సీఐ నిగిడల సురేష్. కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ గెలుపుకై మంత్రి గుండకల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో గురంపూడు మండలం పాల్బాయి గ్రామంలో ముదిరాజ్ సొసైటీ సంఘం అధ్యక్షుడు మేకల వెంకన్న ఆధ్వర్యంలో 100 మంది ముదిరాజ్ కుటుంబాలు మరియు మాజీ సర్పంచ్, ఉప సర్పంచులతో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ ముదిరాజ్, తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాధారి కిషోర్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ గెలుపుకై మంత్రి గుండకల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో గుర్రంపూడ్ మండలం పాల్వాయి గ్రామంలో ముదిరాజ్ సొసైటీ సంఘం అధ్యక్షుడు మేకల వెంకన్నతో పాటు 100 మంది ముదిరాజ్ కుటుంబాలు మరియు మాజీ సర్పంచ్, ఉప సర్పంచులతో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ ముదిరాజ్, తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాధరి కిషోర్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉప ఎన్నికలలో అనుమల మండలం మారపల్లి ఆలయ పట్టణంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు గౌరీరాజ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం వివిధ రకాల సంఘాల ప్రతినిధులు, 200 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ఆలేరు పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు బొల్లెపల్లి శేఖర్రాజుతో సహా 500 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గురువారం ఉప ఎన్నికలలో అనుమూల మండలంలో మారేపల్లిలో ఆలియా పట్టణంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు గౌరీ రాజా రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం వివిధ కుల సంఘాల ప్రతినిధులు, 200 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ఆలియా పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు బొల్లెపల్లి శేఖర్రాజుతో సహా 500 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు డబ్బు మూటలతో ఇక్కడ తిష్టవేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ నోట్లతో ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నానికి తెరలేపారని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈ ఉప ఎన్నికల్లో జానారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీకి ప్రతి మున్సిపాలిటీకి కోట్లు 2 కోట్లు 20 కోట్లు ఇస్తా 20 లక్షలు ఇస్తా 30 రేపే ఆర్డర్ ఇస్తున్నాను తీసుకొని నెత్తిన పెట్టుకోండి కానీ మొన్న మాట్లాడిన మాటకు ఇవాళ విలువ లేదు ఆ తర్వాత అందుకని ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టినటువంటి చేస్తున్న పని చేయనటువంటి కేవలం ప్రభుత్వాన్ని ఏలటమే పరమావధిగా ఉన్నటువంటి కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని అందులో ప్రత్యేకంగా 7 పర్యాయాలు నన్ను శాసనసభ్యుడిగా ఒకసారి సమితి అధ్యక్షుడిగా నన్ను గెలిపించిన ఈ ప్రజలకు నేను ఇంకా అధికారం మీద ఉండాలనే ఉద్దేశం కాదు కానీ ఇన్ని సంవత్సరాలు నన్ను గౌరవించిన ప్రజానీకానికి అన్యాయం జరగకుండా కాపులా ఉండాలనేటువంటిది నా ఆశ దాని కొరకే ఈ పదవి మీ అందరికీ అవసరమైన విధంగా మళ్ళీ మిగిలినటువంటి పెన్షన్స్ని ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు హాలయాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు నన్ను మీ అందరూ ఎంత ప్రేమతో ఉన్నారో అంత ప్రేమగా మిమ్మల్ని ఇంకా మిగిలిపోయిన పనులను పూర్తి చేసి శాశ్వతంగా మీ హృదయాల్లో ఉండాలనేటువంటిది నా ఆశయం అందుకొరకు చేస్తున్నటువంటి కృషిలో భాగం అంతేకాదు అడుగడుగున అబద్ధాలు చెప్తూ ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా ఆ తర్వాత ప్రజలను మోసం చేసేటువంటి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ఇటువంటి ఎన్నికల్లో ఇటువంటి యొక్క పనులు చేస్తే మీ ఆగడాలు సాగవు కదా మీ ప్రభుత్వాలు నిలవవు కదా ప్రజాస్వామ్యాన్ని నిలుపుతామని చెప్పి చెప్పడానికి ఈ ఎన్నికలు కారణం ఒకనాటి రోజుల్లో ఈ అనుమూల ఆలయ ప్రజలు గ్రామ గ్రామాన పోయి జానారెడ్డి మహాశక్తిగా నిలబడమే కాదు 90% ఓట్లు ఇచ్చి గెలిపించినటువంటి ఊరు అందుకు ఈ ఊరికి న్యాయం చేయాలని నిరంతర కృషి చేసిన నేను కేవలం ఆలయాలు అనుమూలం ఉన్న మీరు ఏకపక్షంగా 90% ఓట్లేస్తే మొత్తం ఎన్నికే అయిపోతుంది అసలు అవసరమే లేదు వేరే ఊర్లు మిమ్మల్ని చూసి వేరే ఊర్లు మీ అంతా కదిలి రావాల్సినటువంటి అవసరం ఇవాళ అనుమూల మండలం అనుమూలలో జానారెడ్డి గారి సొంత ఊర్లో ముదిరాజు కుటుంబాలు దగ్గర దగ్గర 30 నుంచి 40 కుటుంబాలన్నీ కూడా జానారెడ్డి గారి సమక్షంలో పార్టీలోకి చేరడం జరిగింది మరి అదేవిధంగా మారేపల్లికి సంబంధించినటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఈ కేసీఆర్ ప్రలోభాలకు లొంగి అవతల టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది దగ్గర దగ్గర వాళ్ళు మొత్తం 200 మంది మారేపల్లి ఊర్లో ఉన్నటువంటి 200 మంది అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో జానాడి గారి సమక్షంలో చేరడం జరిగింది మరీ ముఖ్యంగా హాలియా పట్టణంలో మరి గతంలో ఎన్ఎస్యుఏ యువజన కాంగ్రెస్లో పనిచేసినటువంటి మా బుల్లపల్లి శేఖర్ రాజు ఇప్పుడు ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులుగా ఉండరు మరి ఇవాళ వా ప్రభుత్వం నుంచి ఎటువంటి లాభాపేక్షలు కానీ ఎటువంటివి కూడా రావడం లేదు ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ సాంకేతికంగా విజయం సాధించినప్పటికీ నైతిక విజయం మాదేనని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు గురువారం తెలంగాణ జనసమితి నల్గొండ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గురువారం తెలంగాణ జనసమితి నల్గొండ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాలరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ సాంకేతికంగా విజయం సాధించినను నైతిక విజయం మాదేనని తెలిపారు అధికార పార్టీ ఎన్ని అనైతిక చర్యలకు పాల్పడినా మాకు 100,000కు పైగా పట్టభద్రులు ఓట్లు వేసి మాపై బాధ్యత పెట్టినందున రాబోయే కాలంలో తాము ప్రజా సమస్యలపై నిర్విరామంగా కృషి చేస్తానని తెలియజేశారు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఈ నెల 4వ తేదీన జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీధర్ జిల్లా పరిశీలకులు పల్లె వినయ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ యాదయ్య జిల్లా విద్యార్థి జనసమితి వీరానాయక్ జిల్లా పార్టీ నాయకులు పులి పాపయ్య నాగిల్ల శంకర్ కిరణ్ సైదులు మల్లేష్ పాండు సదానంద్ కిరణ్ తిరుమల రెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం జరిగింది ఎవరి మీద అంటే ఉద్యోగ సంఘాల మీద వివిధ రాజకీయ పార్టీల మీద ఒక బీజేపీ తప్పితే మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా సార్ మీదనే దాడి చేశారు మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు అంటే ప్రభుత్వం మీద దాడి చేయవలసిన అంశాలని వదిలిపెట్టేసి సార్ మీదనే కొన్ని ఆరోపణలు అవి చేసి ప్రశ్నించే గొంతు అని చెప్పి ప్రశ్నించే గొంతు ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా చీలిపోయే విధంగా వాళ్ళు ప్రవర్తించారు అది వెనుక ప్రభుత్వం ఉందనే అంశం మాకు తెలుసు తర్వాత కౌంటింగ్లో కూడా చాలా మోసం జరిగినది
ఎందుకంటే అధికార పార్టీ ఒక 10 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లని చేసి వాళ్ళ పక్షాన కౌంటింగ్ ఏజెంట్లని ఎలక్షన్ ఏజెంట్లని తీసుకొని ప్రతి కౌంటింగ్ ఏజెంట్లలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలిగించి తప్పులు ఉంటే ఎత్తి చూపగానే వాళ్ళు మేము ఒకల ఉంటే వాళ్ళు నలుగురుండి అదరగొట్టి లీడింగ్ లో ఓట్లు తప్పు వేయడం కూడా జరిగింది ప్రతి రౌండ్ లో కొన్ని ఓట్లు అధికంగా పల్ల రాజరెడ్డి గారికి వేయడం మాకు తక్కువ చూపించడం ఒక సందర్భంలో 1200 ఓట్లు తేడా వస్తే కూడా పట్టుకొని కలెక్టర్ని కూడా అడగడం జరిగింది కానీ అతను నేను ఏం చేయలేను ఆల్రెడీ స్టేట్ కమిటీకి పంపించానని చెప్పడం జరిగింది అంటే ప్రతి అడుగు అడుగున నీతి వదిలేసి ఒక రకంగా దౌర్జన్యంగా మోసపూరితంగా వారు గెలవడం జరిగింది కానీ వాస్తవంగా నైతికంగా గెలిచింది మాత్రం ప్రధానమంత్రి సార్ ఆ విషయం మీకు కొంత తెలవాలి కాబట్టి చెప్పాం ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సార్ మాట్లాడవలసిందిగా అప్పటి నుంచి ఈ ఆదివారం దాకా వరుసగా తెలంగాణ జనసమితి పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయి ఇవాళ ఇక్కడ ఈ నల్గొండ జిల్లా కమిటీతో మీటింగ్ అయ్యాక మధ్యాహ్నము నేను నల్గొండ వెళ్తున్నా సూర్యాపేట వెళ్తున్నా సూర్యాపేట నుంచి సాయంకాలానికి మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నుంచి రేపు ఉదయము ఖమ్మం సాయంకాలం పూట కొత్తగూడెం జిల్లా సమీక్ష సమావేశాలు జరుగుతాయి ఈ జిల్లాలతో పాటు మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ వరంగల్లో ఉన్న కొంతమంది ముఖ్యులను కలుసుకోవడం జరిగింది ఇవాళ సాయంకాలము మహబూబాబాద్లో వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధులను కూడా కలుసుకుంటాను అక్కడే ఇంకా మిగిలిన ఒక 2 జిల్లాల సమీక్ష సమావేశాలు తర్వాత జరుగుతాయి తర్వాత ఈ శనివారం ఏమో విద్యార్థి యువజన సమితి వాళ్ళ యొక్క సమీక్ష రాష్ట్ర కమిటీ సంయుక్త సమావేశం జరిగి అక్కడ కూడా ఎన్నికల సమీక్ష భవిష్యత్ కార్యాచరణ పైన నిర్ణయాలు తీసుకుంటాం ఆదివారం నాడు తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతాయి రాష్ట్ర కమిటీ సమావేశం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జిల్లాలలో తీవ్ర నేరాల తీరుతెన్నులపై జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసు దస్తాలు పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడారు జిల్లాలో తీవ్ర నేరాలు తీరుతెన్నులపై జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసు దస్తాలు పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తీవ్రమైన నేరాలు పెండింగ్లో ఉండకుండా సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సీఏలను డీఎస్పీలను ఆయన ఆదేశించారు దర్యాప్తు అధికారులు సాంకేతిక నైపుణ్యాల జోడింపుతో నాణ్యమైన దర్యాప్తు చేయాలని అన్నారు పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోర్టు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు ప్రజా ఫిర్యాదులపై త్వరగా స్పందించాలని అన్నారు బ్లూ కోట్స్ పెట్రోకార్ బీట్ సిబ్బందిని సమర్థవంతంగా ఉపయోగించాలని బేసింగ్ పోలీసింగ్ విజువల్ పోలీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువ కావాలని పోలీస్ గ్రామ సభలు నిర్వహించాలని అన్నారు రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు నేరం నియంత్రణకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపినారు పోలీస్ పని విభాగాలు సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు నిరంతర కృషి సమన్వయంతో విజయాలు సాధించాలని అన్నారు ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడి వారిపై అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని చట్టపరమైన కేసులు నమోదు చేస్తున్నామని ఆయన తెలిపారు నేరాల అదుపు కోసం జిల్లా పోలీస్ నిరంతర నిఘా ఏర్పాటు చేసినదని ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీ నాగబంది నిర్వహిస్తుంది సాంకేతికతను సద్వినియోగం చేసుకొని అనుమానితులను తనిఖీ చేస్తున్నాము అన్నారు జిల్లా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేస్తుందని తీవ్ర నేరాలు అదుపులో ఉన్నాయి తెలిపారు కేసుల స్థితిగతులు అంతర్జాలంలో నమోదు చేయాలని అన్నారు అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై షీట్స్ నమోదు చేసి నిఘా ఉంచుతున్నామని అన్నారు ఈ సమావేశంలో డిఎస్పీ మోహన్ కుమార్ సీఐలు రవి శ్రీనివాస్ విఠల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాఘవరావు శివరామరెడ్డి ఎస్బి డిసిఆర్బి ఇన్స్పెక్టర్ రాజేష్ నరసింహ ఎస్ఐలు భిక్షపతి రామారావు ఆర్ఎస్ఐ సంతోష్ డిసిఆర్బి సిబ్బంది వెంకటయ్య అంజన్ రెడ్డి ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం నారాయణపురం గ్రామంలో గురువారం టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ గెలుపుకై మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పాలశేఖర్ రెడ్డిలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నల్గొండ జిల్లా మార్గులపల్లి మండలం నారాయణపురం గ్రామంలో గురువారం టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ గెలుపుకై మంత్రి జగదీష్ రెడ్డి, నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డిలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీ విద్యారాజు, సర్పంచ్ ఆవుల అనిత వెంకన్న, గ్రామ ఇన్ఛార్జ్ కాకునూరి వెంకన్న, గ్రామ పార్టీ అధ్యక్షులు తవిటి సైదులు, యలదొండ సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు నన్ను మళ్ళీ ఆయన ఆశీస్సులు ఇచ్చి మీ ముందుకు నడిపించి ఈ రోజు రేపు రాబోయే బై ఎలక్షన్ లో అభ్యర్థిగా నిలబెట్టాడు. మీ అందరికి ఒకటే గుర్తున్న అక్కలకు పెద్దలకు అందరికీ మా నాన్నగారు ఈ రోజు నా మధ్యలో లేడు. మీరే మా పెద్ద దిక్కుయి, మా నాన్నగై నన్ను మీ కొడుకుగా భావించి నన్ను ముందల నుండి నడిపించి ఈ అభివృద్ధిని మా నాన్నగారు ఏదైతే ఆశయంతో ఈ నియోజకవర్గాన్ని నడిపించారో అదే ఆశయంతో నేను కూడా నడుస్తా. మీ అందరి ఆశీస్సులు ఉంటే మీ మధ్యలోనే ఉంటా, మీకు దగ్గరలో ఉంటా, మీకు ఏ కష్టం వచ్చినా మీ మధ్యలోనే ఉంటూ మీకు తీరుస్తానని మరొకసారి మాటిస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే, కారు గుర్తుకే. అక్క ఆత్మహత్యలు తప్ప ఇంకొకటి లేదు. తెల్లవారుదంటే భయం, మంచినీళ్ళ కొరకు భయం, సాగునీళ్ళ కొరకు భయం, కరెంటు కొరకు భయం. రేపంటేనే భయం ఉన్న పరిస్థితి నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో ఆకలి అనేది లేకుండా చేసింది. ఇవాళ ఈ పూట మాకు బియ్యం లేక వంట చేసుకోలేదు అని చెప్పే మనిషి ఒక్కరు కూడా లేరు ఈ రాష్ట్రంలో. ఇవాళ తెలంగాణ నుంచి ఆకలిని పారదోలింది కేసీఆర్, ఆత్మహత్యలు లేకుండా చేసింది కూడా కేసీఆర్. ఈ 6 ఏండ్లలో అద్భుతమైన పరిపాలన అందించి భారతదేశానికి ఒక అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల స్కోర్ గురించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో మా తెలంగాణ రిపోర్టర్ కుమార్ సర్ది చెబుతుండగా వీడియోలు చిత్రించడం మీడియాపై మంద సంజీవారెడ్డి అనుచరులు దాడి చేసి జర్నలిస్ట్ ఫోన్ను లాక్కున్నారు. పోలీసు అధికారులు వీడియో డిలీట్ చేసి మీడియా మిత్రులను బయటకు పంపినందుకు నిరసనగా బోడుపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి ఎండీ సదం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు స్కోర్ గురించి గొడవ, ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో సర్ది చెప్పిన మా తెలంగాణ రిపోర్టర్ కుమార్ సర్ది చెప్తుండగా వీడియోలు చిత్రిస్తున్న మీడియాపై మంద సంజీవరెడ్డి అనుచరులు దాడి చేసి జర్నలిస్ట్ ఫోన్ లాక్కొని వీడియో డిలీట్ చేసిన పోలీసు అధికారులు మీడియాను గ్రౌండ్ బయటికి పంపిన మంద సంజీవరెడ్డి అనుచరులు మీడియా మిత్రులు సిహెచ్ చంద్రశేఖర్, ఎన్డీ సద్దాం, మహేష్, మొహమ్మద్ వసీం, శ్రీకాంత్, రమేష్, నరేష్, గణేష్ లను గ్రౌండ్ బయటికి పంపించారు. ఈ సందర్భంగా గురువారం తెలంగాణ జర్నీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి ఎన్డీ సద్దాం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం బోడుపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంజీవరెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ ధర్నా చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మంద సంజీవరెడ్డి అనుచరులు మీడియాతో దురుసుగా ప్రవర్తించిన మంద సంజీవరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు సంఘీభావంగా మేడ్చల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కత్తి వెంకటరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుట్ట లక్ష్మణ్ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంక్షేమ సంఘం గౌరవ సభ్యులు శ్రీశైలం, చంద్రశేఖర్, గిరి, గణేష్, మహేష్, శ్రీకాంత్, రమేష్, నరేష్, నీరుడు అంజన్ కుమార్, నవీన్, సుజాత, సోని తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం మేము పత్రికా విలేకరులు అందరం కలిసి బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి కబడ్డీ క్రీడోత్సవాలను
విజువల్ తీయడానికి మేము వెళ్ళాము. వెళ్ళితే మేము వెళ్ళేటప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అండ్ వికారాబాద్ రెండు టీంలు కబడ్డీ ఆడటం జరుగుతున్నది. మేము అక్కడనే పక్కన కూర్చొని చూస్తుండగా ఎంపైర్లు తప్పుడుగా నిర్ణయం ప్రకటించినందుకు అయ్యో సార్ ఇది తప్పని మేము అడగడం జరిగింది. దాని తర్వాత అయ్యో మేము చూస్తాము మేము మాట్లాడతామని చెప్పేసి అని ఇద్దరికి చెరో పాయింట్ ఇవ్వడం జరిగింది. దాని తదనంతరము యాదాద్రి భువనగిరి జిల్లా రైడర్ పోయినప్పుడు స్కోర్ అనేది 23-23గా ఉన్నప్పుడు రైడర్ పోయినప్పుడు 2-5 పాయింట్లు తెచ్చిండు. ఇద్దరు గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు ఇద్దరిని అవుట్ చేసినప్పుడు 5 పాయింట్లు వచ్చినాయి. ఆ స్కోర్ అనేది ఏమైందంటే యాదాద్రి భువనగిరి జిల్లాకి వేసే స్కోరు వికారాబాద్ టీంకి వేయడం జరిగింది. ఇద్దరు రిపోర్టర్లు అక్కడ కూర్చున్నారు. అయితే వాళ్ళను ఫస్ట్ బయటికి పంపించడం జరిగింది. తదనంతరం స్కోర్లో కొద్దిగా కింద మీద జరగడంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ వీడియో చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లను లాక్కొని మీడియా ప్రతినిధులను మంద సంజీవరెడ్డి మరియు వాళ్ళ అనుచరులతో మరియు పోలీస్ పోత్బలంతో వాళ్ళను మీడియా ప్రతినిధులను బయటికి గెంటేశారు. మీడియా మిత్రులకు నమస్కారము. ముందుగా 2 రోజుల నుంచి మన బోడపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో కబడ్డీ పోటీలు నడుస్తున్నాయి. ఈ కబడ్డీ పోటీలకు మేము ముందుగానే ఈ కరోనా టైంలో వ్యతిరేకించినాము. అయినా కానీ మంద సంజీవరెడ్డి అధికార బలం చూసుకొని పోయి మినిస్టర్లకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చి మల్లారెడ్డి గారు ప్రోద్బలంతో కబడ్డీ పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నాడు. కబడ్డీ పోటీలు నిర్వహించడం మంచి పరిమాణమే కాదంటలేము మేము. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కోవిడ్ విపరీతంగా ఉన్న మన దేశంలో ఈ కబడ్డీ నిర్వహించడమే వద్దని మేము ముందుగా కోరుకున్నాము. అయినా కానీ అధికార బలంతో కోవిడ్ లెక్క చేయకుండా కబడ్డీ చేస్తున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు సత్యన్యూస్. గురువారం 4 గంటల్లో ట్రాఫిక్ సీఐ దుబ్బా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో మాస్కుల ప్రాధాన్యత గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి స్వయంగా మాస్కులు లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులకు మాస్కులు తొడిగారు. అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం 4 గంటల్లో ట్రాఫిక్ సీఐ దుబ్బా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో మాస్కుల ప్రాధాన్యత గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి స్వయంగా మాస్కులు లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులకు మాస్కులు తొడిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీఐజీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు 4 గంటల ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలు అవగాహన కల్పించడం అభినందనీయమని చెప్పారు. ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టం కింద మాస్కులు ధరించకుండా బయట తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాస్కులు ధరించని వారికి 1,000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. పట్టణంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా మాస్కులు ధరించని వారిని గుర్తించి జరిమానాలు వేస్తున్నామని తెలిపారు. కరోనాను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం 6 ఫీట్లు భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచుగా శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. 4 గంటల పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పోలీస్ శాఖ సూచనలు పాటించాలని కోరారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాన్ని నడిపే 9 మందిని గురువారం 2వ తరగతి న్యాయమూర్తి ఎదుట కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 15,000 రూపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ దుబ్బా అనిల్ కుమార్తో పాటు ట్రాఫిక్ ఎస్ఐ జయానందం, ఏఎస్ఐ సుధాకర్, మహేందర్, జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం నల్గొండలోని భాస్కర్ టాకీస్ హజార్ పాయింట్ వద్ద లేబర్ కోడ్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్య మాట్లాడారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం నల్లగొండలోని భాస్కర్ టాకీస్ హాజర్ పాయింట్ వద్ద లేబర్ కోడ్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు, విదేశీ బహుళజాతి కంపెనీల లాభాల కోసం వెంపర్లాడుతుందని తెలిపారు. నవంబర్ 26న కార్మికులు దేశవ్యాప్త సమ్మె చేయడం జరిగిందని, 25 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. 2020 నవంబర్ 26 నుండి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దాదాపు 500 రైతు సంఘాలు ఢిల్లీలో నాటి నుండి నేటి వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అయినా ఈ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన లేబర్ కోడ్లలో సంఘం పెట్టుకునే హక్కును ఉండరాదని, 8 గంటలకు పని 12 గంటలకు మార్చాలని, సమ్మె హక్కు ఉండరాదని, జీతం పెంచుకునే హక్కు ఉండరాదని తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి జక్కుల రవికుమార్, పట్టణ అధ్యక్షుడు చింతకాయల సంతోష్, పేర్ల సంజీవ, తీగల ఎల్లమ్మ, పేరిక కృష్ణ, కాశమ్మ, భాగ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాకి సాంబయ్య బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో గురువారం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సాంబయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాకి సాంబయ్య బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో గురువారం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సాంబయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని, నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని, అలాగే కేంద్ర ప్రభుత్వం దళితుల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలను అందరికీ సమాచారం అందేలా చూస్తానని అన్నారు. ఈసారి నాగార్జున సాగర్లో ఒక గిరిజన పుత్రునికి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగిందని, వారి విజయానికి సాగర్ నియోజకవర్గంలోని దళితులు సహకరించేలా పార్టీ ప్రచారం నిర్వహించి డాక్టర్ రవినాయక్ని గెలిపించుకుంటామని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషాకి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, బండారు ప్రసాద్, మొరిశెట్టి నాగేశ్వరరావు, చెర్లపల్లి గణేష్, పొగాకు నాగరాజు, బాకీ నరసింహ, పేరిక మునికుమార్, గడ్డం మహేష్, సుధాకర్ అనిల్ వంశీ, మునుగల సుధారాణి, సాయికుమార్, సాయిరామ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గురువారం హుజూర్నగర్ మండల పరిధిలోని వేపల సింగార గ్రామంలో నిర్వహించిన కోవిడ్ 19 పరీక్ష శిబిరాన్ని గ్రామ సర్పంచ్ అన్నం శిరీష కొండారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
గురువారం హుజూర్ నగర్ మండల పరిధిలోని వేపల సింగారం గ్రామంలో నిర్వహించిన కోవిడ్-19 పరీక్ష శిబిరాన్ని గ్రామ సర్పంచ్ అన్నం శిరీష కొండారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ మహమ్మారిని అడ్డుకునేందుకు టీకా సరైన మార్గమని అన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, తరచూ చేతులు సబ్బుతో శుభ్రపరచుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని తెలిపారు. 45 సంవత్సరాలపై వయసు వారు తప్పనిసరిగా ప్రభుత్వం ఉచితంగా ఆరోగ్య కేంద్రంలో అందించే టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఇందిరాల రామకృష్ణ, ఉదగిరి శ్రీనివాస్, శ్రవణ్, సైదులు, ఆశా కార్యకర్తలు, మరియమ్మ, జాన్వి, జ్యోతి, పాలబిందెల రవి తదితరులు పాల్గొన్నారు. సూర్యపేట పట్టణ నడుబొడ్డులో ఉన్న 800 ఏళ్ల చరిత్ర కలిగిన రాపల గుడి శిథిలాస్థలకు చేరుకుంది. స్థానిక ప్రజలు ఈ గుడిని పునరుద్ధరించి పూజలు చేస్తే ఇక్కడ ప్రజలకు సుమారు 100 కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విలాసిల్లాలని, రాపల గుడి చరిత్ర కనుమరుగవుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. సూర్యాపేట పట్టణ నడిబొడ్డున ఉన్న 800 ఏళ్ల చరిత్ర కలిగిన రాపోలు గుడి శిథిలావస్థకు చేరుకుంది. స్థానిక ప్రజలు ఈ గుడిని పునరుద్ధరించి పూజలు చేస్తే ఇక్కడ ప్రజలకు సుమారు 100 కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విలసిల్లాలని, రాపోలు గుళ్ళు చరిత్ర కనుమరుగవుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. మరికొంతకాలం ఇదే పరిస్థితి అయితే వానలు పడి 1300 ఏళ్ల నాటి కట్టడం కనుమరుగవుతుందని పురావస్తు శాఖ అధికారులు వ్యక్తం చేశారు. గుళ్ళు పూజలు లేక నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పురావస్తు పరిశోధకుడు, స్థపతి, కల్చర్ సెంటర్ సీఈఓ డాక్టర్ ఈమణి శివనాగరెడ్డి ఈ గుళ్లను గత 2 రోజుల క్రితం పరిశీలించాడు. 22వ వార్డు కౌన్సిలర్ వల్దాస్ సౌమ్య జానీ మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన రాపోలు గుళ్ళు పూజకు నోచుకోవడం లేదని, ఈ గుడికి 100 మీటర్ల దూరంలో దళితుల ఇల్లు ఉన్నందున దళితులు పూజలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, గత ప్రభుత్వాలు ఏరియాను అభివృద్ధి చేయడం లేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత బర్లపెంట బజార్ చాలా అభివృద్ధి అయిందని తెలిపారు. గత ప్రభుత్వాలు మరచిన తెలంగాణ ప్రభుత్వం రాపోలు గుళ్లను పునరుద్ధరించి మంత్రి సహకారంతో ఈ గుళ్లను పునరుద్ధరించడానికి తమ వంతుగా కృషి చేస్తానని సౌమ్య జాని తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 30 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని 4 అరెస్ట్ చేశారని కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 30 కేజీల గంజాయి స్వాధీనం 4 పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదాడ డీఎస్పీ రఘు మాట్లాడుతూ, నిషేధిత గంజాయి అక్రమంగా నిల్వ ఉంచి అమ్ముతున్న 4 వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 4 లక్షల విలువ కలిగిన 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. హుజూర్నగర్లో ఓ ఇంట్లో నిల్వ ఉంచాలని నమ్మదగిన సమాచారంతో ఎస్ఐ వెంకటరెడ్డి తన సిబ్బందితో రైడ్ చేయగా కొంత గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. దీంతో సిఐ రాఘవులు, ఎస్ఐ వెంకటరెడ్డి పూర్తి స్థాయిలో నిందితులను విచారించగా, 2 తెలుగు రాష్ట్రాల నుండి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని, నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నా వాటిని ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి వ్యక్తిగత దూరం పాటించాలని, పట్టణంలో అహ్మద్ యూసుఫ్ అలియాస్ షబ్బు అనే అతను గాంజా అమ్ముతుండ అనేది నమ్మదగిన సమాచారం మేరకు హుజూర్నగర్ సిఆర్ రాఘవరావు గారు, మరియు ఎస్ఐ వెంకటరెడ్డి గారు, వారి సిబ్బంది అందరూ కూడా కలిసి ఈ గాంజా స్మగ్లర్స్, గాంజా ట్రాఫికింగ్ రవాణా చేసే వాళ్ళను పట్టుకోవడం జరిగింది. దీంట్లో సుమారు 30 కిలోల గాంజా సీజ్ చేయడం జరిగింది. అది 4 దగ్గర నుండి స్వాధీనపరచుకోవడం అయింది. ఈ మహమ్మద్ యూసుఫ్ అనే అతను హుజూర్నగర్లో ఇక్కడ చిల్లరగా అమ్మడం కొరకని ఇతనికి పరాంకుశం రాంబాబు అనే అతను, ఇతను సాంబాయిగూడెం, మనుగూరు దగ్గర సాంబాయిగూడెం అతను, మరియు పదవత్ సక్రామ్ ఈయన కుర్వి మండలం, బల్పాల విలేజ్ కుర్వి మండలం, మహబాబ్ డిస్టిక్ ఇతను, గాలం సుబ్రహ్మణ్యం ఇతను ఏలూరు నుండి కూడా ఇత
అనేది సప్లై చేస్తుండే. ఈ నలుగురు ముగ్గురు కూడా ఈ మహమ్మద్ యూసుఫ్ సప్లై చేస్తుండ్రు. వీరి వద్ద నుండి 30 కిలోల గాంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దాని విలువ సుమారు 4 లక్షలు ఉంటుంది. దీనికి సంబంధించి ఈ సమాచారం సేకరించి ఈ ఇటి ఈ నార్కటిక్ సీజ్ చేయడంలో పాత్ర వహించిన రాఘవరావు హుజూర్నగర్ సీఏ గారిని, వెంకరెడ్డి ఎస్ఐ హుజూర్నగర్ గారిని, మరియు వారి సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు మేయర్ అందరం కూడా అభినందించడం జరిగింది. నల్గొండ పట్టణంలోని స్థానిక వివేకానంద సర్కిల్ వద్ద ఇటికాల వారి సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక వివేకానంద సర్కిల్ వద్ద ఇటికాల వారి సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభం కానున్న సందర్భంగా ప్రజలు వివిధ అవసరాల మేరకు బయటికి రావడం జరుగుతుందని, ఈ క్రమంలో ప్రజలకు ఉచిత మంచినీరును అందించాలనే ఉద్దేశంతో పట్టణంలో 2 చోట్ల చలివేంద్రాలను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇటికాల శ్రీనివాస్, ఇటికాల శ్రీకాంత్, సత్తిరెడ్డి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ రోజు నల్గొండ ప్రజలు ఒక దాహం ఎండ తీవ్రత పెరుగుతున్న సందర్భంగా వారి యొక్క దాహాన్ని తీర్చడం కొరకు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దాని కొరకు మీరు అందరూ సహాయం చేయాలని మా యొక్క మనం ఏప్రిల్ 1st రోజు మన ఇట్కాల సింగ్ గారి ఆధ్వర్యంలో రాఘవేంద్ర కాలనీ అధ్యక్షుడు సత్తిరెడ్డి గారు అలాగే కాళీనివాసంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుసుకుంటూ, మనందరూ తెలుసు వేసవి వస్తుందంటే చలివేంద్రాలు చేసి ప్రజలందరికీ దాహం తీర్చే కార్యక్రమం తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా దాంట్లో మినరల్ వాటర్ ఇచ్చి అందరికీ దాహం తీసే కార్యక్రమం తీసుకొచ్చిన శ్రీనివాసకు ఉద్యోగం తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా కరోనా మళ్ళీ విజృంభిస్తుంది, కరోనా ఉన్నది కాబట్టి ఇక్కడ మనం పెట్టిన దగ్గర కొద్దిగా నీట్నెస్ మెయింటైన్ చేసి మనం మంచి చేసి ఉంటే ప్రజలు కూడా మనకు సౌకర్యం కలుగుతుంది. అందరం మినిమం మాస్క్ లేకుండా తిరగకుండా మినిమం ప్రభుత్వం ఏదైతే తీసుకుంటుందో కరోనా మీద జాగ్రత్త తీసుకుంటే అన్ని పాటించి ప్రజలందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ, ఎండాకాలం 2 నెలలు అందరూ ఎండకు తిరగకుండా జర నీడ ఉన్నప్పుడే మంచిగా బయటకు వెళ్ళి ఆరోగ్యం కాపాడుకోవాలని, మనందరం కలిసి ఉండి నల్గొండ మంచిగా ఉండాలని మనందరికీ కోరుకుంటూ ఈ సందర్భంగా శ్రీనివాస్ అభినందిస్తూ డేట్ సందర్భంగా మా రాఘేంద్ర కాలనీలో ఏర్పరిచినటువంటి చలివేంద్రము, మన సీను ఇటికాల సీను ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ చలివేంద్రానికి చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. ఆకలైతే అన్నము, దూపైతే నీరు అనేది టైంకి అందించాల్సిన బాధ్యత మనలో ఉంది కాబట్టి, ప్రతి ఒక్క మానవునికి ఉంది కాబట్టి మన ఉన్నత భావాలతోనే వెళ్ళించినటువంటి చలివేంద్రానికి మన ఇటికల సీను వారు ముందల ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ఏర్పరచడం జరిగింది. దానికి మన ప్రజలు నడుచుకుండా పోయిన ప్రజలు కానీ, ప్రతి ఈ చలివేంద్రం దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకొని శరీరానికి వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి, ఈ ఎండాకాలంలో వాటర్ చాలా 75% వాటర్ బాడీకి కావాలి కాబట్టి డిహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. గురువారం నల్గొండ 1 టన్ పరిధిలో వాహనదారులకు మాస్క్ ధరించాల్సిన ఆవశ్యకత గురించి 1 టన్ సీఐ నిగడాల సురేష్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న పలువురికి మాస్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం నల్గొండ 1 టన్ పరిధిలో వాహనదారులకు మాస్క్ ధరించాల్సిన ఆవశ్యకత గురించి 1 టన్ సీఐ నిగడాల సురేష్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న పలువురికి మాస్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో దానిని అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్క్ ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి జరిమానాలతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని హెచ్చరించారు.
శుక్రవారం నుండి మాస్కులు ధరించే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ లక్ష్యంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించి విధిగా మాస్కులు ధరించి తమ బాధ్యతను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఏఎస్ఐ రాజు, సిబ్బంది ఫారూక్, శ్రీను, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ప్రమాదశాత్తు మృతి చెందిన ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలోని చింతపల్లిగూడకి చెందిన మొద్దు అమరేందర్ రెడ్డి భార్యకు 2 లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అందజేశారు. ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలోని చింతపల్లిగూడకి చెందిన మొద్దు అమరేందర్ రెడ్డి ప్రమాదశాత్తు మృతి చెందాడు. ఆయన పార్టీ సభ్యత్వంతో పాటు ప్రమాద బీమా చేశారు. దీంతో పార్టీ తరఫున ఆయనకు 2 లక్షల రూపాయలు మంజూరు కాగా మృతుడి భార్యకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రమాద బీమాను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ బీమా ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కొండంత అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అన్నారు. జోరుగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం మాదేనన్న ప్రొఫెసర్ కోదండరాం. పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ గెలుపుకై మంత్రి జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం. తెలంగాణ జర్నీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి ఎండి సత్తా ఆధ్వర్యంలో ధర్నా. మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న ట్రాఫిక్ సిఐ దుబ్బా అనిల్ కుమార్. సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్ పత్రాలు దగ్ధం. బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా సాంబయ్యకు ఘనంగా సన్మానం. కోవిడ్-19 పరీక్షా శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ అన్నం శిరీష కొండారెడ్డి. పూజకు నోచుకొని 800 ఏళ్ల చరిత్ర కలిగిన రాపోలు గుళ్ళు. అక్రమంగా నిల్వ ఉంచిన 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 అరెస్ట్ చేసిన పోలీసులు. చలివేంద్రాన్ని ప్రారంభించిన నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. కరోనా వ్యాప్తి నియంత్రణకు అందరూ సహకరించాలన్న వన్ టౌన్ సిఐ నిగిడల సురేష్. కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.